జనసేన ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఎస్కోటలో ర్యాలీ రాస్తారకు జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గ నాయకులు ఒబ్బిన సత్యనారాయణ, ఒబ్బిన సన్యాస నాయుడు, పెదిరెడ్ల రాజశేఖర్, గంధవరపు సతీష్, మల్లివలస శ్రీను, అలమండ రాంబాబు, అరిగి సన్యాసరావు, చిన్ని జొన్నపల్లి సత్యబాబు, చంటి నక్కరాజు సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసనను ఉద్దేశించి జనసేన ఎస్కోట నియోజకవర్గ నాయకులు ఒబ్బిన సత్యనారాయణ, ఒబ్బిన సన్యాస నాయుడు, పెదిరెడ్ల రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించి కరెంటు కోతలు నివారించకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలతో ఉద్రిక్తం చేస్తామని డిమాండ్ చేశారు. ఓకే రెడీ, ఓకే అలా ఉంచామన్నా. సురేశ్వర ప్రభుత్వం విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచి అదే మీద తీర్మానం భారాలు వేసింది. ఈ భారాలు ప్రత్యేకంగా పెంచి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ జనసేన పార్టీగా ఈరోజు ప్రభుత్వం జరిగింది. ఇక నేను పిలుపు మేరకు గత కలెక్టర్తో నిన్నడలు ఇస్తాం, అయినా ఈ ప్రభుత్వం స్పందించలేదు. అందుకే నియోజక స్థాయిలో కూడా ఈ ప్రభుత్వం నిరసన తెలియడం కోసం తగ్గించాలని, కోతలు నివారించాలి. రేపు రోజుకి 6 గంటల సేపు కరెంట్ కోతలు చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకి చేరుకున్న అనారోగ్య పరిస్థితుల్లో, నిద్రలేని పరిస్థితుల్లో ఎన్నో పనులు కూడా ఆగిపోతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే విపక్షంలో జగన్ గారు విద్యుత్ ఛార్జీలు బాధలు ఎక్కువైపోయింది తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తే అదే ముఖ్యమంత్రి ఈ ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పెంచి ఇలా భారం మోపుతారని చెప్పేసి జనసేన పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. విద్యుత్ ఛార్జీలు కాదు, ఈ మధ్యకాలంలో అన్ని నిత్యాస ధరలు పెరిగాయి, బస్ ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్ ధరలు పెరిగాయి, డీజిల్ ధరలు పెరిగాయి, అన్నీ కూడా పెంచుకుంటూ పోతున్నారు. గుర్తుతో ఇచ్చి అకౌంట్లు వేసి గడిచేలా లాక్కున్నట్టుగా ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి ఈ యొక్క పన్నుల భారాన్ని తగ్గించకపోతే ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలకు దుర్మార్గం చెప్తారు. ఈ ప్రభుత్వాన్ని బంగారు ఖాతాలో ప్రజలు కలిపే రోజు దగ్గరలో ఉందని ప్రభుత్వం హెచ్చరిస్తూ ఈ యొక్క పెన్షన్ ఛార్జీలు తగ్గించాలి, కరెంట్ కొత్త నివారించాలి, నాణ్యమైన ఉచితం ఇవ్వాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని, జగన్ గారిని, జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఒకవేళ తగ్గించకపోతే తగ్గించే వరకు అంచెలంచెలుగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉచితంలో పోరాటాలు చేసి ఈ ప్రభుత్వాన్ని మరి ఛార్జీలు తగ్గించే వరకు, లేకపోతే గతి దిగే వరకు కూడా ఈ యొక్క పోరాటాన్ని చేస్తూనే అంచెలుగా కొనసాగిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని, జగన్ గారిని డిమాండ్ చేస్తూ ఛార్జీలు తగ్గించాలి, ఇవన్నీ కొత్త నివారించాలని జనసేన పార్టీగా మేము. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. ఫర్ డైలీ అప్డేట్స్ ఆఫ్ ఎఫ్టీపీ న్యూస్, లైక్, సబ్స్క్రైబ్, ప్రెస్ బెల్ ఐకాన్.